हेलो एवरीवन, वेलकम टू वीकेंड कोडिंग। ना पेरु सुनील कुमार। ఈ వీడియోలో మనము జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ అంటే ఏంటి, ప్రామిసెస్ని అసలు మనం ఎందుకు వాడుతూ ఉంటాము, ఈ కాల్ బ్యాక్ హెల్ నుంచి తప్పించుకోవడం కోసము మనము ప్రామిసెస్ని ఎలా యూజ్ చేయాలి, ప్రామిసెస్ యొక్క సింటాక్సెస్ అంటే ఏంటి, వాటి యొక్క యూజెస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనము డీటెయిల్గా నేర్చుకుందాము. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో నేను విజువల్ స్టూడియో కోడ్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అని ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ని నేను తీసుకుని దానికి ఇండెక్స్ డాట్ జేఎస్ అనే ఒక ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్ని నేను అటాచ్ చేసి విజువల్ స్టూడియో కోడ్లో ఓపెన్ చేసి ఉంచాను. ఓపెన్ చేసి ఉంచిన తర్వాత అదే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఫైల్ని నేను ఒక బ్రౌజర్లో ఓపెన్ చేసి ఉంచాను. సో ఇలాగ నేను క్రోమ్ బ్రౌజర్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ని ఓపెన్ చేసి ఉంచాను. సో ముందుగా నేను అసలు ఈ ప్రామిసెస్ అనేవి ఎందుకు వాడాలి, అసలు వాటి యొక్క యూజెస్ ఏంటి, అసలు ప్రామిసెస్ అనేవి మనకు ఎందుకు ఈ కాన్సెప్ట్ అనేది జావా స్క్రిప్ట్లో ఇంట్రడ్యూస్ చేశారు అనేది మనం చెప్పడం కోసము ప్రీవియస్ లెక్చర్స్లో మనం ఏం చేసామంటే కాల్ బ్యాక్ హెల్ అంటే ఏమిటి అనేది మనము దాని గురించి డిస్కస్ చేసుకున్నాము. ఒకవేళ మీరు కనుక ఆ వీడియోని చూడకపోతే తప్పకుండా చూడండి, నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా మన జావా స్క్రిప్ట్ ప్లేలిస్ట్లో తప్పకుండా ఉంటుంది. సో మీరు కాల్ బ్యాక్ హెల్ గురించి మీరు ఒక ఎగ్జాంపుల్ చూడాలంటే మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది ఒక ఫంక్షన్. సో ఈ ఫంక్షన్ అనేది మీరు అబ్జర్వ్ చేశారంటే చూడండి ఎంత క్లమ్జీగా డిఫరెంట్గా చాలా ఇబ్బందిగా ఉంది, లేదా దీన్ని మనం అర్థం చేసుకోవడానికి కూడా కొంచెము టైం అనేది పడుతుంది. సో కోడ్ అనేది కూడా చాలా క్లమ్జీగా అయిపోయింది. సో దీనిలో మనం ఏం చేస్తూ ఉన్నామంటే ఈ కాల్ బ్యాక్ హెల్లో ఈ కాల్ బ్యాక్ హెల్ అనేది యూజ్ చేసుకుని, సో కాల్ బ్యాక్స్ అనే దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేసామంటే ఇక్కడ ఒక కేక్ని రెడీ చేయడం కోసం వాడే స్టెప్స్ని మనము జావా స్క్రిప్ట్లో కాల్ బ్యాక్స్ యూజ్ చేసుకొని ఇలాగ ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాము. సో ఆ ఫంక్షన్ని క్రియేట్ చేసుకుని సర్టన్ టైం పీరియడ్స్ మనం పెట్టేసరికి ఇలాగ కోడ్ మొత్తము కూడా ఇలాగ దారుణంగా అయిపోయి కాల్ బ్యాక్స్ అనేది ఒక హెల్లా తయారైపోయాయి. సో అందుకనే వీటిని కాల్ బ్యాక్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఈ కైండ్ ఆఫ్ సింటాక్స్ నుండి మనము తప్పించుకోవడం కోసము ఏం చేశారంటే జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే మనము ఏదైతే సింకర్నస్ కోడ్ కాకుండా అసింకర్నస్ కోడ్ అయితే ఏదైతే ఉంటుందో ఆ కోడ్ని ఇవెన్చువల్గా మనకి ఎగ్జిక్యూట్ చేసి దాని రిజల్ట్ అనేది మనకి ప్రాపర్గా అండర్స్టాండబుల్ నేచర్లో మనకి ఈ జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి ప్రామిసెస్ అనేవి మనకి ఇస్తూ ఉంటాయి. దీని సింటాక్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, సో అర్థం చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో మీరు కనుక ఇదే ఫంక్షన్ని మీరు ప్రామిసెస్ వాడి చేయాలి అంటే ఆ స్టెప్స్ ఏంటో చెప్తాను. సో దీనికంటే ముందుగా కూడా నేను ఏం చేస్తానంటే అసలు ప్రామిసెస్ అంటే ఏంటి, వాటి సింటాక్స్ అంటే ఏంటి, వాటిని మనం ఎలా యూజ్ చేయాలి, ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనే చూద్దాము. సో ముందు నేను ఏం చేస్తున్నా అంటే కోడ్ మొత్తాన్ని కామెంట్స్లో పెట్టేశాను. పెట్టేసిన తర్వాత అసలు ఏదైనా మనము ఒక ప్రామిస్ని క్రియేట్ చేయాలి అంటే ఆ ప్రామిస్లోంచి మనకు ఒక ప్రామిస్ ఆబ్జెక్ట్ అనేది ఒకటి వస్తూ ఉంటుంది. సో ఈ ప్రామిస్ ఆబ్జెక్ట్లో ఏంటంటే సర్టెన్ టైప్స్ ఆఫ్ స్టేట్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సపోజ్ మీరు జనరల్గా ఒక ప్రామిస్ గురించి మీరు అబ్జర్వ్ చేశారంటే లైక్ జనరల్ కేసెస్లో ఎవరైనా నేను సపోజ్ నేనే మీకు నెక్స్ట్ వీక్ అనేది ఒక వీడియో చేస్తాను అని చెప్పేసి మంచి ప్రామిస్ అనేది నేను చేశాను అనుకుందాం. సో ఈ ప్రామిస్లో కొన్నిసార్లు నేను ఏం చేయొచ్చు అంటే ప్రామిస్ని తప్పొచ్చు, ప్రామిస్ని నేను బ్రేక్ చేయొచ్చు, లేదా ప్రామిస్ని సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ చేయొచ్చు, లేదా నేను ప్రామిస్ని రిజెక్ట్ అనేది చేయొచ్చు, లేదా ప్రామిస్ అనేది తప్పకుండా అది ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ కూడా ఉండొచ్చు. సో అలా కాకుండా నేను మీరు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ ప్రామిస్లో ఖచ్చితంగా ఏ ఛాన్సెస్ ఉన్నాయంటే 3 ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. అంటే నేను ఇచ్చిన ప్రామిస్ని సక్సెస్ఫుల్గా రిజాల్వ్ చేయొచ్చు, ఇంకొకటి నేను ఇచ్చిన ప్రామిస్ని రిజెక్ట్ చేయొచ్చు, లేదా నేను ఇచ్చిన ప్రామిస్ అనేది ఫెయిల్ అయ్యే సిచ్యువేషన్ కూడా రావచ్చు. అంటే నేను ప్రామిస్ అనేది బయటికి అంటే నేను ఫుల్ఫిల్ చేయడానికి ట్రై చేసినా సరే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఆ ప్రామిస్ అనేది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. సో ఇలాగే జావా స్క్రిప్ట్లో కూడా మనము ఏదైనా ఒక ప్రామిస్ని క్రియేట్ చేసాము అంటే దానిలో 3 స్టేట్స్ అనేవి ఉంటూ ఉంటాయి, రిజాల్వ్, రిజెక్ట్ అండ్ పెండింగ్ అనే ఈ ప్రామిసెస్ అనేవి ఉంటూ ఉంటాయి. సో పెండింగ్ అంటే ఏమిటంటే ప్రామిస్ ఇంకా నెరవేర్చడానికి
రెడీగా ఉంది బట్ అది ఇంకా ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అవ్వలేదని మీనింగ్ వస్తుంది, లేదా ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే దాన్ని ఫుల్ఫిల్డ్ అనే స్టేట్ కింద వస్తూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రామిస్ కనుక ఫెయిల్ అయితే అది రిజెక్ట్ స్టేట్లోకి వస్తుంది. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్లో మనం ఒక ప్రామిస్ని క్రియేట్ చేయాలి అంటే ముందుగా నేను అక్కడ ఒక వేరియబుల్ని నేను తీసుకుంటున్నాను. సో ప్రామిస్లో ముందుగా నేను ఏం చేస్తానంటే ప్రామిస్లో ఉన్న స్టేట్స్ అనేవి మీకు కన్సోల్లో చూపిస్తాను. సో ఇక్కడ అందుకోసం నేను పెండింగ్ ప్రామిస్ అని చెప్పేసి ఒక వేరియబుల్ నేమ్ని తీసుకుంటున్నాను. తీసుకొని ఇక్కడ న్యూ అనే కీవర్డ్ యూస్ చేయాలి. సో న్యూ అనే కీవర్డ్ కోసము లాస్ట్ వీడియోలో నేను న్యూ అనే కీవర్డ్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు వాడతామనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇక్కడ న్యూ అనే కీవర్డ్ తీసుకొని ప్రామిస్ అనే ఈ కీవర్డ్ని ఖచ్చితంగా ఇవ్వాలి మనము. సో ఈ న్యూ అండ్ ప్రామిస్ అనే ఈ కీవర్డ్ని మనం ఇచ్చాము అంటే ఇది ఒక ఫంక్షన్ టైప్, అంటే ఇది ఒక కన్స్ట్రక్టర్. సో ఈ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే అది ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఇదిగోండి ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ ఫంక్షన్ ఏం చేస్తుందంటే రెండు పారామీటర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది, రిజాల్వ్. సో ఆ రెండు పారామీటర్స్ని రిజాల్వ్ రిజెక్ట్ అని చెప్పేసి నేను ఇస్తున్నా. ఇలా ఇచ్చిన తర్వాత ఆ లోపల ఉన్న ఫంక్షన్ని ఇలాగ కర్లీ బ్రేసెస్ ఇచ్చి నేను ఇలాగే ఇచ్చాను. సో మీరు జాగ్రత్తగా చూడండి, పెండింగ్ నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, వేరియబుల్కి ముందు నేను న్యూ ప్రామిస్ అనే ఒక ఫంక్షన్ని తీసుకున్నాను. ఆ ఫంక్షన్ ఐ మీన్ ఆ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుందంటే ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఆ ఫంక్షన్లో ఏమిటంటే రెండు పారామీటర్స్ అనేవి ఉంటూ ఉంటాయి, రిజాల్వ్ అండ్ రిజెక్ట్. అంటే మీరు నేమ్ ఏదైనా పెట్టవచ్చు. సో నేను ఇక్కడ ఏం పెట్టాను అంటే రిజాల్వ్ అండ్ రిజెక్ట్ అనే రెండు పారామీటర్స్ ఇచ్చాను. సో ఈ రెండు పారామీటర్స్ కూడా రెండు ఫంక్షన్స్. సో ఐ మీన్ ఇప్పుడు మీరు ఎప్పుడైతే ఈ రెండు రిజాల్వ్ అండ్ రిజెక్ట్స్ అనేవి కూడా రెండు ఎగ్జిక్యూటబుల్ ఫంక్షన్స్, అంటే దాని కోడ్ అనేది బ్యాక్గ్రౌండ్లో జావాస్క్రిప్ట్లో ఆల్రెడీ రాసేసి ఉంటుంది. సో ఈ రిజాల్వ్ రిజెక్ట్కి బదులుగా మీరు నచ్చిన నేమ్ ఏదైనా పెట్టుకోవచ్చు, మీరు కావాలనుకుంటే సక్సెస్ అని పెట్టుకోవచ్చు, సక్సెస్ స్టేట్ అనేది ఇవ్వచ్చు, ఫెయిల్డ్ స్టేట్ అనేది ఇవ్వచ్చు. చాలామంది ఎక్కువగా ఏం చేస్తూ ఉంటారంటే రిజాల్వ్ రిజెక్ట్ అని మాత్రమే వాడుతూ ఉంటారు. సో ఈ సక్సెస్ స్టేట్ అంటే ఏంటి, ఫెయిల్డ్ స్టేట్ అంటే ఏంటి, రెండు ఫంక్షన్స్ని మనము ఎప్పుడు యూస్ చేయొచ్చు అనేది ఇప్పుడు క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏదైతే ఇన్నర్ న్యూ ప్రామిస్లో ఏదైతే వాల్యూ ఉందో వాటన్నింటినీ యాక్సెప్ట్ చేయడం కోసము ఒక ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్లో రెండు ఫంక్షన్స్ అనేవి ఉన్నాయి, ఒకటి రిజాల్వ్ అండ్ ఇంకొకటి ఫెయిల్ స్టేట్. సో ఈ సక్సెస్ స్టేట్ ఉన్న ఫంక్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ మనము ఇచ్చిన ప్రామిస్ అనేది సక్సెస్ఫుల్గా ఫుల్ఫిల్ అయినప్పుడు మనము ఈ సక్సెస్ స్టేట్ అనే ఒక ఈ ఫంక్షన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఒకవేళ మనము ఇచ్చిన ప్రామిస్ అనేది ఫెయిల్ అయినప్పుడు ఈ ఫెయిల్డ్ స్టేట్ అనే ఫంక్షన్ని మనము ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఫంక్షన్లో త్రీ టైప్స్ ఆఫ్ స్టేట్స్ ఉంటాయని, పెండింగ్ స్టేట్ అండ్ ఫుల్ఫిల్డ్ స్టేట్ అండ్ ఇంకొకటి రిజెక్టెడ్ స్టేట్ అనేది ఉంటుందని. ఇప్పుడు నేను అసలు మనము ఒక ప్రామిస్ని ఎగ్జిక్యూట్ చేసి కన్సోల్ చేసినప్పుడు దాని రిజల్ట్ అనేది పెండింగ్లో మీకు ఎలా చూపిస్తుంది అనేది చూపించడం కోసము నేను ఇక్కడ ఈ ఫంక్షన్ ఇచ్చేసి ముందుగా నేను ఏం చేస్తున్నా అంటే ఇలాగ కన్సోల్ డాట్ లాగ్ ఇచ్చేసి పెండింగ్ ప్రామిస్ అని చెప్పి స్ట్రింగ్ ఇచ్చేసి ఇక్కడ ఈ పెండింగ్ ప్రామిస్ అనే వేరియబుల్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయడం కోసము ట్రై చేస్తూ ఉన్నాను. సో ఇదిగోండి ఇప్పుడు నేను ఇక్కడ బ్రౌజర్ని ఓపెన్ చేశాను, బ్రౌజర్ ఓపెన్ చేసి ఇన్స్పెక్ట్ క్లిక్ చేసి కన్సోల్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి రిఫ్రెష్ చేసిన తర్వాత మీరు కావాలంటే చూసారంటే కన్సోల్లో మనకి ఏం ప్రింట్ అయ్యిందో చూడండి. సో మనకిక్కడ పెండింగ్ ప్రామిస్ అనేది కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయ్యి ప్రామిస్ అనేది ఇలాగ చూపించి మనకు ఒక ఆబ్జెక్ట్లో స్టేట్ ఈక్వల్ టు పెండింగ్, స్టేట్ అనేది పెండింగ్లో ఉన్నట్లుగా మనకి ఆబ్జెక్ట్ అనేది చూపిస్తూ ఉంది. ఎందుకు పెండింగ్లో ఉంది అంటే మనం ఇచ్చిన ప్రామిస్ అనేది సక్సెస్ కానీ ఫెయిల్ కానీ అవ్వలేదు కాబట్టి అది ఇంకా పెండింగ్ స్టేట్లోనే ఉంది అన్నట్లుగా ఇక్కడ ప్రామిస్ అనేది దాని స్టేట్ అనేది పెండింగ్లో చూపిస్తూ ఉంది. సో
ఇలాంటి సిచ్యువేషన్స్లో మీరు కావాలి అనుకుంటే దీని యొక్క స్టేట్ పెండింగ్ నుంచి ఫుల్ ఫీల్డ్కి మీరు కనుక చేంజ్ చేయాలి అనుకున్నప్పుడు నేనేం చేస్తానంటే ముందు ఇక్కడ ఒక జస్ట్ సింపుల్గా ఒక ఇఫ్ కండిషన్ని తీసుకొని రాస్తాను. ఇప్పుడు ఇఫ్ లెట్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అనేది నేను ఒక వేరియబుల్ని తీసుకొని ఎక్స్ అనే వేరియబుల్ తీసుకొని దానిలో వన్ ఇచ్చాను. సో ఇక్కడ నేను ఇఫ్ అనే కండిషన్ని తీసుకొని ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అంటే ఎక్స్ అనేది వన్కి ఈక్వల్ అయితే నేను సక్సెస్ స్టేట్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో సక్సెస్ స్టేట్ అనేది ఆల్రెడీ ఒక ఫంక్షన్ కాబట్టి దాన్ని నేమ్ ఇచ్చి ఆ ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేయాలి అంటే నేను పరాంతసిస్ ఇచ్చాను. సో మీరు కనుక ఈ ఫంక్షన్లో నుంచి ఏదైనా వాల్యూని ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇలాగ సింగిల్ కానీ కోట్స్ కానీ మీకు నచ్చిన వాల్యూని ఏదైనా ఈ ఫంక్షన్ నుండి పాస్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఇలాగ పారాంథసిస్లో దాని వాల్యూ అనేది మీకు నచ్చిన వాల్యూ అనేది ఇవ్వచ్చు. ఇప్పుడు నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనేది నేను జస్ట్ ఒక స్ట్రింగ్ అనేది ఇస్తున్నా. ఎల్స్ అనే కండిషన్ ఇచ్చేసి నేను ఇక్కడ దీనిలో ఫెయిల్డ్ స్టేట్ అనే ఫంక్షన్ని తీసుకొని ఈ ఫెయిల్డ్ స్టేట్ అనే ఫంక్షన్లో ఫెయిల్డ్ అనే ఒక స్ట్రింగ్ని పంపిస్తున్నాను. సో అంటే ఇక్కడ ఏంటి, ఇఫ్ ఎక్స్ ఈక్వల్ టు వన్ అయితే సక్సెస్, మనం ఇచ్చిన ప్రామిస్ అనేది సక్సెస్ అయినట్లుగా ఈ ప్రామిస్ స్టేట్లో ఫుల్ఫిల్డ్ అనేది చూపించాలి అన్నట్లుగా మనం చూపిస్తూ ఉన్నాము. ఒకవేళ మనం ఇచ్చిన ప్రామిస్ అనేది ఫెయిల్ అయితే కనుక ఫెయిల్డ్ స్టేట్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసి దాని లోపల ఫెయిల్డ్ అనే ఒక వాల్యూని స్ట్రింగ్లో పంపిస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మీరు కనుక మరలా దీన్ని ఎగ్జిక్యూట్ చేసి రిఫ్రెష్ చేశారంటే మీరు చూడండి, పెండింగ్ ప్రామిస్ నుంచి అది ప్రామిస్ కాస్త ఏమైపోయింది, ప్రామిస్. స్టేట్ అనేది ఫుల్ఫిల్డ్ అంటే ఒక ఆబ్జెక్ట్లో స్టేట్ అనేది ఫుల్ఫిల్డ్గా దాని వాల్యూ మీకు చూపిస్తుంది. అండ్ వాల్యూ అనేది ఏదైతే మీరు ఈ సక్సెస్ స్టేట్ అనే దానిలో వాల్యూ పంపుతున్నారో అది వాల్యూ అనే ఒక ప్రాపర్టీలో దాని వాల్యూ అనేది ఇక్కడ అసైన్ అయిపోయింది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు మనము కన్సోల్లో ప్రింట్ చేసినప్పుడు ఈ వేరియబుల్లో ఈ మనకి ఈ ప్రామిస్ నుండి వచ్చే వాల్యూ మొత్తము కూడా ఏమవుతుంది అంటే ఒక వేరియబుల్లో స్టోర్ అనేది అవుతుంది. సో మీరు వేరియబుల్ని కంట్రోల్ చేసినప్పుడు అది ఒక ప్రామిస్ లాగా ఇలా వస్తుంది. సో మీరు కనుక ఈ ప్రామిస్లో ఉన్నటువంటి వాల్యూని యాక్సెస్ చేయాలి అనుకుంటున్నారు, ఇది ఉంచండి, ఇది యాక్సెస్ చేసి మీరు కన్సోల్లో ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు మీరేం చేయాలి అంటే మీరు ఏ వేరియబుల్లో అయితే ప్రామిస్ అనేది స్టోర్ అవుతుందో ఆ వేరియబుల్ని తీసుకొని డాట్ దెన్ అనే ఒక మెథడ్ ఉంది. ఇది ఉంచండి, మెథడ్ అంటే అది కూడా ఒక ఫంక్షనే కాబట్టి డాట్ దెన్ అనేది మనము తీసుకోవాలి. సో ఈ డాట్ దెన్ అనేది ఏం చేస్తూ ఉంటుంది అంటే ఇది ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. దీన్ని ఇది ఒక పారామీటర్, ఒక ఫంక్షన్ని పారామీటర్ లాగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఫంక్షన్ తీసుకొని దానిలో రిజల్ట్ అనే దాన్ని నేను తీసుకున్నాను. ఇది ఎన్ని, ఇప్పుడు మీరు ఈ సక్సెస్ స్టేట్లో ఉండి మీరు నెంబర్ ఆఫ్ వాల్యూస్ని కనుక పంపారంటే ఆ వాల్యూస్ని ఎన్ని వాల్యూస్ పంపితే అవన్నీ వాల్యూస్ అన్నీ కూడా ఈ డాట్ దెన్ అనే ఫంక్షన్లోకి అన్ని పారామీటర్స్ లాగా కన్వర్ట్ అయ్యి వస్తుంది. సపోజ్ ఇక్కడ నేను దీంతోపాటు వన్ అనేది కూడా ఇక్కడ పంపాను అనుకోండి. సో ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ అనే స్ట్రింగ్ అనేది ఒక పారామీటర్ లాగా కనబడుతుంది, ఐ మీన్ ఒక వేరియబుల్ లాగా స్టోర్ అవుతుంది. వన్ అనేది ఇంకొక వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో అవన్నీ ఇక్కడ మీరు ఏదైతే సక్సెస్ స్టేట్ అనే ఫంక్షన్లో పంపుతూ ఉన్నారో అది దేనిలోకి వస్తుంది అంటే డాట్ దెన్ అనే ఒక మెథడ్లోకి ఆ వాల్యూస్ అనేవి పంపబడతాయి. సో ఈ డాట్ దెన్ అనే ఈ మెథడ్ ఏం చేస్తుందంటే అదొక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ ఎందుకంటే డాట్ దెన్లో వచ్చే వాల్యూస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసము మనము ఈ ఫంక్షన్ని వాడుతూ ఉండాలి. సో ఈ ఫంక్షన్లో సక్సెస్ రేట్ అనే ఫంక్షన్లో రెండు వాల్యూస్ని పంపుతున్నాడు కాబట్టి మనము ఈ ఫంక్షన్లో ఇంకొక నేమ్, మీకు నచ్చిన పారామీటర్ నేమ్ ఏదైనా తీసుకుని ఆ వాల్యూస్ని మీరు క్యాప్చర్ చేయొచ్చు. సపోజ్ ఇప్పుడు నేను కన్సోల్ డాట్ లాగ్ రిజల్ట్ అనేదాన్ని నేను ప్రింట్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ కన్సోల్ డాట్ లాగ్ అనదర్ అనే
ఈ రెండు పారామీటర్స్ని ఫంక్షన్లో డాట్ దెన్ అనే ఫంక్షన్లో నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. మీరు కావాలంటే చాలా జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు కన్సోల్లో నేను రిజల్ట్ అనదర్. సో ఇలాగ మీకు మనము ఐడెంటిఫై చేయడం కోసము నేను ఈ రెండు కూడా ఇలాగే ఇచ్చేసాను. సో అప్పుడు నేను రీఫ్రెష్ చేశాను తర్వాత మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ కన్సోల్లో మీరు చాలా జాగ్రత్తగా చూడండి. చూసారంటే ఇక్కడ మనకి ప్రామిస్ అనేది దాని స్టేట్ అనేది ఫుల్ఫిల్ వచ్చింది, బట్ వాల్యూని మీరు అబ్జర్వ్ చేశారంటే మీరు సక్సెస్ అనే స్టేట్లో పంపే రెండు పారామీటర్స్ని కూడా ప్రామిస్ అనేది యాక్సెప్ట్ చేయలేదు. దానికి రీజన్ ఏంటంటే సక్సెస్ అనే స్టేట్ అనేది ఓన్లీ ఒక వాల్యూని మాత్రమే యాక్సెప్ట్ చేస్తూ ఉంటుంది. చాలామంది ఇలా కామా ఇచ్చి ఇవ్వగానే ఇంకో వాల్యూని పంపగానే ఏమనుకుంటారంటే ఇది ఎన్ని వాల్యూస్నైనా మనం పంపుకోవచ్చు అనుకుంటూ ఉంటారు. సో అది రాంగ్. సో అందుకని మీరు మల్టిపుల్ వాల్యూస్ని మీరు సక్సెస్ స్టేట్ అనే ఫంక్షన్లో పంపాలి అనుకున్నప్పుడు వాటిని ఇలాగ ఒక ఎరేలో కానీ ఆబ్జెక్ట్లో కానీ ఒక సింగిల్ పారామీటర్ లాగా వాల్యూస్ని పంపిన అప్పుడు అది ఏమవుతుందంటే అది సింగిల్ పారామీటర్ లాగా వెళ్ళి ఇదిగో చూడండి రిజల్ట్ అనే దానిలో ఒక ఎరేలాగా అది ప్రింట్ అయిపోయింది. బట్ మీరు అనదర్ అనే దాన్ని ఎప్పుడైతే ప్రింట్ చేయడానికి ట్రై చేస్తారో అది అన్డిఫైన్డ్ అనేది మీకు చూపిస్తూ ఉంది. సో ఇది మీకు ఎందుకు చూపించానంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇలాగ మల్టిపుల్ పారామీటర్స్ ఇచ్చేసి మిస్గైడ్ అనేది చేస్తూ ఉన్నారు. మల్టిపుల్ పారామీటర్స్ మనం ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఇలాగ చేస్తూ ఉన్నారు. సో అందుకని చెప్పేసి నేను మీకు చెప్పడం కోసము ఇలాగ మల్టిపుల్ పారామీటర్స్ పంపొచ్చు, దానివల్ల ఎలాగ చేంజెస్ వస్తాయి అని చెప్పేసి నేను మీకు చూపించాను. ఇప్పుడు మీరు కనుక చూశారు అంటే సో కమింగ్ టు ది లెసన్, మనము సింపుల్గా చెప్పాలంటే సక్సెస్ అనే స్టేట్లో ఉండి మనం ఓన్లీ ఒక వాల్యూను మాత్రమే పంపొచ్చు. ఆ పంపిన వాల్యూ ఏమవుతుందంటే డాట్ దెన్ అనే ఒక మెథడ్లో ఆ మెథడ్లో ఉన్నటువంటి ఫంక్షన్లో ఉన్నటువంటి పారామీటర్లోకి ఆ వాల్యూ అనేది వెళుతుంది. సో మీరు కనుక ఆ రిజల్ట్ని మీరు చూశారు అంటే ఇది కొంచెం చూడండి పంపిన వాల్యూ అనేది డాట్ దెన్ అనే దానిలో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కొంచెం చూడండి ఇలాగా ఎగ్జిక్యూట్ అయ్యి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అనేది మీకు కావాల్సిన ఈ వాల్యూని మీరు ఎక్కడైనా సరే కస్టమర్ HTML కానీ ఎక్కడైనా సరే ఈ డేటాని మీరు చూపించుకోవచ్చు. సో ఇది ప్రామిస్ అనేది ఒకవేళ రిజాల్వ్ సక్సెస్ స్టేట్లో ఉంటే, ఐ మీన్ ఫుల్ఫిల్ స్టేట్లో అయితే ఉంటే ఇలా అవుతుంది. బట్ ఒకవేళ ప్రామిస్ అనేది ఫెయిల్ అయితే ఏంటి సిచ్యువేషన్ అనేది చూడడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అని చెప్పేసి నేను ఇచ్చేసాను. సో ఇచ్చిన తర్వాత నేనేమైంది ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1కి ఈక్వల్ కాదు కాబట్టి ఆటోమేటిక్గా ఎల్స్ కండిషన్ పాస్ అయ్యి ఫెయిల్డ్ స్టేట్లో ఫెయిల్డ్ అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు చూడండి చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను. సో చూసారు అంటే మీరు ఇక్కడ పెండింగ్ ప్రామిస్లో ప్రామిస్ అనేది స్టేట్ అనేది రిజెక్టెడ్కి వెళ్ళింది. దాని రీజన్ అనేది మనం ఏదైతే వాల్యూ పంపుతూ ఉన్నామో ఆ వాల్యూ అనేది రీజన్ అనే దానిలో ఫెయిల్డ్ అనే వాల్యూ కింద వెళ్ళిపోయింది. రీజన్ అనే ప్రాపర్టీలో ఫెయిల్డ్ అనే వాల్యూ కింద అది ప్రింట్ అయిపోయింది. సపోజ్ మీరు ఇప్పుడు ఈ ప్రామిస్లో చూపిస్తున్నటువంటి ఈ రీజన్లో ఉన్నటువంటి ఫెయిల్డ్ వాల్యూని మీరు యాక్సెప్ట్ చేయాలి లేదా యాక్సెస్ చేయాలి అనుకుంటే సింపుల్గా మీరు ఏం చేయొచ్చు అంటే ఈ ప్రామిస్ అనేది ఏ వేరియబుల్లో స్టోర్ అవుతుందో అక్కడ ఆ వేరియబుల్ని తీసుకుని డాట్ క్యాచ్ అనే ఒక మెథడ్ని యూజ్ చేసుకోవాలి. సో ఈ మెథడ్ ఏం చేస్తుందంటే సేమ్ దెన్ ఫంక్షన్ లాగే దెన్ మెథడ్ లాగే ఒక ఫంక్షన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఆ ఫంక్షన్లో ఇంకొక పారామీటర్ ఉంటుంది. సో మీరు కనుక ఈ పారామీటర్కి మీకు నచ్చిన నేమ్ ఇవ్వచ్చు, బట్ నేను ఇక్కడ ఏం చేశాను అంటే రీజన్ అని ఇచ్చాను. అంటే ఫెయిల్యూర్కి రీజన్ ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా నేమ్ ఉండడం కోసము నేను రీజన్ అని చేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఈ రీజన్ని నేను కన్సోల్లో ప్రింట్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాను. ఇప్పుడు చేంజెస్ సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను. ఇప్పుడు మీరు కావాలంటే చూడండి మీరు ఏదైతే వాల్యూని పంపుతున్నారో దానిలో ఇక్కడ మీరు చూడండి మనం ఇక్కడ ఆల్రెడీ ప్రామిసెస్లో ఉన్న ప్రామిసెస్ని కన్సోల్ చేస్తున్నాము. ఆ ప్రామిస్ అనేది ఇక్కడ మన కన్సోల్లో వచ్చేసింది. ఆ తర్వాత డాట్ దెన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసారంటే ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే మీరు ఏదైనా ప్రామిస్లో ఎప్పుడైనా సరే
సక్సెస్ స్టేట్ కానీ ఓన్లీ ఫెయిల్ స్టేట్ కానీ ఈ రెండు స్టేట్లో ఏదో ఒక ఫంక్షన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలరు. ఒకవేళ సక్సెస్ అయిన ఫంక్షన్ కనుక ఎగ్జిక్యూట్ అయ్యిందంటే ఫెయిల్డ్ స్టేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫెయిల్డ్ స్టేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయిందంటే సక్సెస్ స్టేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇందాక మనం సక్సెస్ స్టేట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయింది, సో ఫెయిల్డ్ స్టేట్ అనేది అవ్వలేదు. ఇప్పుడు ఫెయిల్డ్ స్టేట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది బట్ సక్సెస్ స్టేట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి ఇక్కడ క్యాచ్ అనే మెథడ్, ఎప్పుడైతే ఫెయిల్డ్ స్టేట్ ఫంక్షన్ రన్ అవుతుందో ఇక్కడ మీరు క్యాచ్ అనే మెథడ్ ఆటోమేటిక్గా రన్ అయ్యి మీరు ఫెయిల్డ్ స్టేట్ ఫంక్షన్లో ఏదైతే వాల్యూ పంపుతూ ఉన్నారో ఆ వాల్యూ అనేది దీని లోపలికి వచ్చేస్తుంది. సో ఇలాగా జావా స్క్రిప్ట్లో దెన్ అండ్ క్యాచ్ మెథడ్స్ అనేవి రెండు వర్క్ అవుతాయి. సో ఇలాగా మీరు ఫెయిల్యూర్ రీజన్ని మీరు తీసుకొని దాని యొక్క వాల్యూని మీకు నచ్చిన చోట ఇలాగా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇలాగా జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి పెండింగ్ స్టేట్, ఫుల్ఫిల్డ్ స్టేట్ అండ్ రిజెక్టెడ్ స్టేట్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఈ ఫుల్ఫిల్ అయినప్పుడు, ప్రామిస్ అనేది ఫుల్ఫిల్ అయినప్పుడు మనము డాట్ దెన్ అనే మెథడ్ వాడాలి. ప్రామిస్ అనేది ఎప్పుడైతే రిజెక్ట్ అవుతుందో అప్పుడు మనము డాట్ క్యాచ్ అనేది వాడుకోవచ్చు. డైరెక్ట్గా మీరు కావాలి అనుకుంటే ఇక్కడ డాట్ ప్రామిస్ని మీరు మరలా క్యాచ్ని మరలా డైరెక్ట్గా ఇలాగ పెండింగ్ ప్రామిస్కి ఇలాగ తీసుకొని డాట్ క్యాచ్ అని చెప్పేసి ఇలా ఇచ్చేసి డైరెక్ట్గా మీరు ఎగ్జిక్యూట్ చేసేయచ్చు, మరలా వేరియబుల్ని తీసుకోకుండా. ఎదుగుండి చూడండి, డైరెక్ట్గా మీకు వాల్యూ అనేది ఇక్కడ ప్రింట్ అయిపోయింది. సో ఇలాగ కూడా మీరు డైరెక్ట్గా ఈ క్యాచ్ అనే దాన్ని పెన్ డాట్ దానికి అటాచ్ చేసి వాల్యూస్ని ఆటోమేటిక్గా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చూద్దామంటే జస్ట్ మనం ఒక సింపుల్ ప్రామిస్ను మాత్రమే చూసాము. సో ఈ ప్రామిస్లో మల్టిపుల్ ప్రామిసెస్ని ఒకదానికొకటి చైనింగ్ అనేది ఎలా చేయొచ్చు అనేది ఇక్కడ చూద్దాము. సో సపోజ్ ఇక్కడ నేను రిజల్ట్ అనేది ఇక్కడ ఏమని వస్తుంది మనకి ఈక్వల్ టు 1 అనేది నేను ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత మరలా నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే సక్సెస్ స్టేట్లో 2 అనే వాల్యూని నేను పంపుతూ ఉన్నాను. ఇదిగోండి చూడండి, ఇఫ్ ఇప్పుడు నేను రాసే లాజిక్ చూడండి. ఇప్పుడు లెట్ ఎక్స్ ఈక్వల్ టు 1 అయితే, 1 అయితే ఇఫ్ అనే స్టేట్ని ఎగ్జిక్యూట్ చేసి సక్సెస్ స్టేట్లోకి 2 అనే వాల్యూని పంపుతున్నాను. ఇప్పుడు సక్సెస్ స్టేట్ అనే ఫంక్షన్ రన్ అయిందంటే ఆటోమేటిక్గా డాట్ దెన్ అనేది ప్రింట్ అవుతూ ఉంది. సో డాట్ దెన్ అనేది ప్రింట్ అయింది అంటే ఇదిగోండి చూడండి, ఇక్కడ దాని రిజల్ట్ అనేది 2 వచ్చేసింది. సపోజ్ ఇప్పుడు నేను మరలా ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డాట్ దెన్లో నేను ఏం చేస్తున్నాను అంటే మరలా న్యూ ప్రామిస్ని ఇంకొకటి దాన్ని తీసుకున్నాను, లేదా ఇక్కడ న్యూ ప్రామిస్కు బదులుగా నేను ఏం చేస్తాను అంటే రిటర్న్ రిజల్ట్ అనేదాన్ని ఈ ప్రామిస్లో ఉండి రిటర్న్ చేస్తున్నా. రిటర్న్ చేసిన తర్వాత మరలా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ డాట్ దెన్ అనే ఫంక్షన్ మరలా అటాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను డాట్ దెన్ అనేది ఏదైతే ఈ ప్రామిస్లో ఉండి డాట్ దెన్లో ఎగ్జిక్యూట్ అవుతున్న వాల్యూ ఏదైతే ఉందో మరలా మనము డాట్ దెన్ అని ఇవ్వగానే అది ఏమవుతుందంటే రిటర్న్ చేసే వాల్యూ ఏమవుతుందంటే మరలా ఈ డాట్ దెన్లోకి వెళ్తుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ డాట్ దెన్లో మరలా మనం ఇంకొక ఫంక్షన్ తీసుకోవచ్చు, అనదర్ వాల్యూ అన్నట్టుగా తీసుకొని మరలా మనం ఇలాగా తీసుకొని ఈ అనదర్ వాల్యూని కనుక మీరు ప్రింట్ చేశారు అంటే కన్సోల్ డాట్ లాగ్, ఇదిగోండి చూడండి, చేంజెస్ సేవ్ చేసి రిఫ్రెష్ చేశానంటే ఇదిగోండి చూడండి ఈ అనదర్ వాల్యూ అనేది ఇలాగా ప్రింట్ అవుతూ ఉంది. ఇదిగోండి చూడండి, మీరు ఇలాగా డాట్ దెన్ అనేది ఒక మెథడ్ నుండి ఇంకొక మెథడ్ని ఇలాగా చైనింగ్ చేసుకుంటూ మీరు వాల్యూస్ని ఈ ప్రామిస్లో ఉంచి మనము మరలా ఈ ప్రామిస్లోకి వాల్యూస్ని సెండ్ చేసుకొని దాని లాజిక్ చేంజ్ చేసుకుంటూ మనము కావాలనుకుంటే ఇలాగ ప్రామిసెస్ అనేవి చైనింగ్ చేసుకుంటూ వాల్యూస్ అనేది మనము ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వచ్చి ఇలాగ మీకు నచ్చినట్లుగా మరలా ఈ వాల్యూని ఏదన్నా డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మరలా రిటర్న్ అనదర్ వాల్యూ ఇంటూ 2 అని చెప్పేసి నేను ఇచ్చేసాను. ఇలా ఇచ్చేసిన తర్వాత మరలా డాట్ దెన్లో నేను డాట్ దెన్ని నేను చేంజ్ చేసుకొని ఫంక్షన్ ఇలాగ పారామ్ అనేదాన్ని నేను తీసుకొని కన్సోల్ డాట్ లాగ్ పారామ్
అని ఇలాగ స్ట్రింగ్ తీసుకొని మనకు అర్థం కోసము ఇలాగ ప్యారామ్ని అటాప్ చేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి, ప్యారామ్ వాల్యూ 4 అయింది. సో ఇలాగ మనము ఒక ప్రామిస్ని ఇంకొక ప్రామిస్ని అటాచ్ చేసుకుంటే ఇలా ఇవ్వచ్చు. సో ఈ ప్రామిసెస్లన్నింటిలో ఏమైనా ఎర్రర్స్ కనుక లేదా రిజెక్ట్ ఏదైనా వాల్యూ కనుక రిజెక్ట్ అయ్యింది అంటే, లేదా ప్రామిస్ అనేది కనుక ఏదైనా కారణంతో ఫెయిల్ అయ్యింది అంటే, అవన్నీ కూడా ఒక ఎర్రర్ లాగా ఫామ్ అయిపోయి ఈ క్యాచ్ అనే ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అయింది. సపోజ్ ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే లెట్ ఎక్స్ ఈక్వల్ టు 2 అనేది ఇవ్వడం వల్ల అది ఎల్స్ అనేది పాస్ అవుతుంది. సో ఇక్కడ ఎల్స్ అనేది పాస్ అవ్వడం వల్ల ఇది రీజన్ ఫెయిల్డ్, అంటే ప్రామిస్ అనేది ఫెయిల్డ్ స్టేట్లోకి వెళ్ళిపోయింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ మాత్రం ఈ ఫంక్షన్లో మాత్రమే కాకోకుండా మీకు సపోజ్ ఇక్కడ నచ్చిన చోట కూడా మీరు ఫెయిల్డ్ అనే స్టేట్ ఫంక్షన్ని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది అనుకుంటూ ఉంటారు, బట్ కానీ ఏం జరుగుతుందంటే ఇక్కడ ఫెయిల్డ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అనేది జావాస్క్రిప్ట్ ఎర్రర్ అనేది చూపిస్తుంది. సో మీరు డైరెక్ట్గా ఎక్కడైతే ప్రామిస్ని ఇలాగ న్యూ అని ఇచ్చేసి కన్స్ట్రక్ట్ డిఫైన్ చేస్తారో అక్కడ మాత్రమే మీరు సక్సెస్ స్టేట్ అండ్ ఫెయిల్డ్ స్టేట్ని ఇచ్చుకొని మీరు వాల్యూస్ని ఓ డాట్ దెన్ మెథడ్ నుంచి ఇంకొక దాని నుంచి ఇంకొకటి డైరెక్ట్గా అలా ఇస్తూ మీరు వాల్యూస్ని పాస్ చేసుకోవచ్చు. బట్ మీరు కావాలనుకుంటే ఇక్కడ రిటర్న్ వాల్యూకి బదులుగా మీరు కావాలి అనుకుంటే ప్రామిస్ని కూడా రిటర్న్ చేసుకోవచ్చు. సో ప్రామిస్ని రిటర్న్ చేయడం వల్ల మీకు ఇదిగోండి చూడండి ఎగ్జాంపుల్, మీరు కావాలి అనుకుంటే ఇలాగ ప్రామిస్ని కూడా రిటర్న్ చేసుకొని మళ్ళీ దీనిలో కూడా రిజాల్వ్ రిజెక్ట్ యూజ్ చేసుకొని మీరు వాల్యూస్ని అనేది ప్రింట్ చేసుకోవచ్చు. ఇలాగా జావా స్క్రిప్ట్లో ఉన్నటువంటి రిజాల్వ్ రిజెక్ట్స్ అనేవి మనం యూజ్ చేసుకోవచ్చు. కొంచెం అర్థం చేసుకోవడానికి బిగినర్గా కొంచెం టైం పట్టినప్పటికీ మీరు వీటిని నీట్గా ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకొని స్టెప్ బై స్టెప్ మీరు ఓన్గా ప్రాక్టీస్ చేశారు అంటే వీటి యొక్క యూజ్ కేసెస్ అనేవి మీకు చాలా బాగా అర్థమవుతూ ఉంటాయి. సో నేను చూపించినట్లుగా మీరు ఆల్రెడీ మనము ప్రీవియస్ లెసన్లో ఈ కాల్ బ్యాక్ హెల్ అనే దాన్ని యూజ్ చేసుకొని మనం బేక్ కేక్ అనే ఫంక్షన్ని క్రియేట్ చేసాం కదా. సో ఆ బేక్ కేక్ అనే ఫంక్షన్ని కనుక మనము ఈ ప్రామిసెస్ యూజ్ చేసి క్రియేట్ చేసాము అంటే చూడండి అది ఎంత ఈజీ సింటాక్స్ అవుతుందో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. సో దానికోసం మరలా ఇప్పుడు నేను ఒక ఫంక్షన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్లో మనకు కావాల్సింది ఏంటంటే మనం ఒక కేక్ని ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. మనం కేక్ని ప్రిపేర్ చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఓవెన్ని హీట్ చేయాలి. ఆ తర్వాత కేక్ కోసము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని ఒక మిక్స్ చేసుకొని ఒక బ్యాటర్గా రెడీ చేసుకోవాలి, అంటే ఒక పిండిలా రెడీ చేసుకుని కూర్చోబెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ బ్యాటర్ని మనం ఏం చేయాలంటే బేకింగ్ ప్యాన్లో పోసేయాలి. ఆ తర్వాత ఎప్పుడైతే రెడీ ఆ బేకింగ్ ప్యాన్లో రెడీ అవుతుందో ఆ బేకింగ్ ప్యాన్ని తీసుకెళ్ళి ఓవెన్ మీద పెట్టాలి. ఓవెన్ మీద పెట్టిన తర్వాత 30 మినిట్స్ టైం అనేది దాన్ని బేక్ చేయాలి. బేక్ చేసిన తర్వాత దాన్ని ప్యాన్ మీద నుంచి తీసేయాలి. తీసిన తర్వాత కేక్ని చల్లాలి. ఇలాగ 7 స్టెప్స్ అనేవి కూడా మనం ఈ కాల్ బ్యాక్ యూజ్ చేసి ఇలాగ క్రియేట్ చేసాం. సో అలా కాకుండా మీరు కనుక జావా స్క్రిప్ట్లో ప్రామిసెస్ని యూజ్ చేసారు అంటే ఇదిగోండి చూడండి, మీరు అర్థం చేసుకున్నారంటే చాలా మచ్ ఈజియర్ సింటాక్స్తో అనేది మనకి అర్థమయ్యే సింటాక్స్తో మనకి ఈ ప్రామిసెస్ అనేవి ఉన్నాయి. బట్ ఇక్కడ మీరు చూసారంటే ఈ సింటాక్స్ని మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ సింటాక్స్ అనేది ప్రామిసెస్కి సంబంధించిన సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంది. మనము వీటిని హ్యాండిల్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు నేను దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ముందుగా మనము అనుకున్న స్టెప్స్ ఏంటి, ముందు ఏం చేయాలి, హీట్ని ఓవెన్ని హీట్ చేయాలి. సో దానికోసం మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాం, దానిలో ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తున్నాము. సో ఇదేం చేయాలి, ఈ ప్రామిస్ అనేది ఆటోమేటిక్గా రిటర్న్ న్యూ ప్రామిస్ అనేది తీసుకుని రిజాల్వ్ రిజెక్ట్ అనే ఫంక్షన్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసి ఆ ఫంక్షన్లో ఏముందంటే ఎప్పుడైతే 2 సెకండ్స్ అయిపోగానే 2 సెకండ్స్ అవ్వగానే ప్రీ హీట్ ద ఓవెన్ అని చెప్పేసి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత రిజాల్వ్ అనే ఫంక్షన్ని రన్ చేస్తుంది. ఎప్పుడైతే రిజాల్వ్ అనే ఫంక్షన్ రన్ అవుతుందో రిజాల్వ్ అనే ఫంక్షన్ రన్ అవ్వగానే డాట్ దెన్ అని అవుతుంది. ఎప్పుడైతే డాట్ దెన్ అనేది రన్ అవుతుందో డాట్ దెన్లో ఏం రన్ అవుతుంది, మిక్స్
బ్యాటర్ అనే ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. సో మిక్స్ బ్యాటర్ అనే ఫంక్షన్ ఎక్కడుంది, ఇదిగోండి చూడండి ఇక్కడ ఉంది మిక్స్ బ్యాటర్. సో మిక్స్ బ్యాటర్ ఏం చేస్తుంది, మరలా న్యూ ప్రామిస్ని రిటర్న్ చేస్తుంది. సో దానిలో 2 సెకండ్స్ అవ్వగానే ఇలాగ కన్సోల్లో మిక్స్ బ్యాటర్ అనేది అవుతుంది. సో ఎప్పుడైతే మిక్స్ బ్యాటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో దాని లోపల మరలా డాట్ దెన్ అనేది ఇలాగ తీసుకొని మరలా పోర్ బ్యాటర్ అని చెప్పేసి ఇలాగ నీట్గా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిపోయి పోర్ బ్యాటర్ అనే ఫంక్షన్ ఎక్కడ అక్కడ చూసుకుంటూ ఉంది. సో ఆ పోర్ బటర్ అనే ఫంక్షన్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మరలా పుట్ ఇన్ ద ఓవెన్ అనే ఫంక్షన్ రన్ అవుతుంది. పుట్ ఇన్ ద ఓవెన్ ఫంక్షన్ రన్ అయిన తర్వాత బేక్ ఫర్ 30 మినిట్స్ అనేది రన్ అవుతుంది. ఇది రన్ అయిన తర్వాత టేక్ అవుట్ ఆఫ్ ద ఓవెన్ అనేది మరలా ఈ ఫంక్షన్ అనేది రన్ అవుతుంది. అది రన్ అయిన తర్వాత మరలా స్టెప్ బై స్టెప్ ఇలాగ ఈ ఫంక్షన్స్ అనేవి కూడా ఎగ్జిక్యూట్ అవుతూ వస్తూ ఉంటాయి. ఇది కొంచెం చూడండి ఎంత నీట్గా స్టెప్ బై స్టెప్ అనేది ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎక్కువ టైం ఉన్నప్పటికీ స్టెప్ బై స్టెప్ అనేది ఇలాగ ప్రామిసెస్ యూజ్ చేసి మనము కావాలి అనుకుంటే నీట్గా ఈ ఫంక్షన్స్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మనము ఈ మిక్స్ బ్యాటర్ పోర్ బ్యాటర్ వీటన్నింటినీ డిఫరెంట్ ఫంక్షన్స్లో సపరేట్ చేసాము. అయినా కానీ మీరు అలా వద్దనుకుంటే డైరెక్ట్గా ఈ కోడ్ని తీసుకొచ్చి మిక్స్ బ్యాటర్ ప్లేస్లో ఇలాగ డైరెక్ట్గా కోడ్ని వాటి ఇండివిజువల్ కోడ్ని ఇచ్చేసి వాల్యూస్ని ఎగ్జిక్యూట్ చేసి వాల్యూని ఫేస్ చేసుకొని మీరు కావాలంటే చూపించవచ్చు. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏంటంటే మనకి కాల్ బ్యాక్ హెల్త్కి ప్రామిసెస్కి ఐ మీన్ కాల్ బ్యాక్స్కి ఉన్న ప్రామిసెస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మచ్ ఈజియర్ సింటాక్స్ అండ్ చాలా బాగా అర్థం చేసుకొని ఈజీగా రాయొచ్చు. అండ్ మనము ఈ కోడ్ అనేది ఈజీగా అండర్స్టాండ్ చేసుకొని మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా కాల్ బ్యాక్స్ అనే ఇలాంటి లూప్లో పడిపోయి కన్ఫ్యూజన్ అవ్వకుండా మనకి ఈ ప్రామిసెస్ అనేది అసింకర్నస్ ప్రోగ్రామింగ్ కోసము వాడుతూ ఉంటారు. సో సింకర్నస్కి అసింకర్నస్కి నేను డిఫరెన్సెస్ ఏంటో కూడా మన జావాస్క్రిప్ట్ ప్లేలిస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సింకర్నస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటంటే సింపుల్గా కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అసింకర్నస్ అంటే ఏంటంటే కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఆపరేషన్స్ని బేస్ చూసుకుని సిచ్యువేషన్ బట్టి అసింకర్నస్గా అంటే లైన్ బై లైన్ కాకుండా కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కనుక అర్థం కాకపోతే వీడియోని తప్పకుండా మరలా ఫస్ట్ నుంచి చూడండి, ఫోకస్డ్గా చూడండి, మీ ఓన్గా మీరు ప్రాక్టీస్ చేయండి, మీకు తప్పకుండా అర్థమవుతుంది. మీకు ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ ఛానల్లో కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్, బై బై.